ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు మత ప్రబోధకుడు కేఏ పాల్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. దాదాపు అరగంటకు పైగా ఆయనతో పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది. ఇటీవల తెలంగాణలో రైతుల్ని పరామర్శించేందుకు సిరిసిల్లకు వెళ్తుండగా మధ్యలో ఆయనపై దాడి జరిగింది. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తనపై జరిగిన దాడి గురించి షా వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు మత ప్రబోధకుడు కేఏ పాల్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. దాదాపు అరగంటకు పైగా ఆయనతో పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తుంది. ఇటీవల తెలంగాణలో రైతుల్ని పరామర్శించేందుకు సిరిసిల్లకు వెళ్తుండగా మధ్యలో ఆయనపై దాడి జరిగింది. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తనపై జరిగిన దాడి గురించి షా వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తుంది.